వెల్కమ్ టు విఎస్ఆర్కే హోమ్ ఛానల్. ఈ వీడియోలో నేను కొబ్బరి చెప్పలతో గొరింటాకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగా పండిందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కొబ్బరి చెప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని ఒక టిన్ లేకపోతే గిన్నెలో వేసుకోవాలి. దానిపైన గ్లాస్ ఉంచి వాటర్ బౌల్ పెట్టాలి. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను మీకు అది చూపించలేకపోతున్నాను. దాన్ని స్టవ్ పైన పెట్టి ఒక 20 మినిట్స్ మీరు ఉంచారనుకోండి, అప్పుడు లోపల గ్లాస్లో లిక్విడ్ ఫామ్ అవుతుంది. మెహందీ తయారు చేయడానికి కావాల్సిన లిక్విడ్ ఫామ్ అవుతుంది. నేను ఒక 20 మినిట్స్ ఉంచానండి, నాకు హాఫ్ గ్లాస్ లిక్విడ్ ఫామ్ అయింది. మీరు కొంచెం కావాలనుకుంటే ఒక 10 మినిట్స్ అలా ఉంచండి, సరిపోతుంది. తర్వాత ఆ గ్లాస్ని బయటికి తీసి దానిలో కుంకుమ వేయాలండి. కొంచెం కొంచెంగా కుంకుమ వేసుకుంటూ బబుల్స్ కానీ ఉండలు కానీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చేసుకోండి, అప్పుడు మెహందీ బాగా ఉంటుంది. తర్వాత మీరు కోన్లో పెట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఒక కవర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ పేపర్ కానీ తీసుకో. వీడియోలో చూపించిన విధంగా మెహందీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోండి. దాని తర్వాత మనం తయారు చేసుకున్న కోన్ ఉంది కదండి, దానిలో ఈ మెహందీని వేయండి. మీకు కావాలి అనుకుంటే అంటే డిజైన్స్ పెట్టుకునే వాళ్ళైతే కోన్లో పెట్టుకోండి. మామూలుగా సింపుల్గా ట్రెడిషనల్గా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇలా కోన్ కాకుండా మామూలుగా చేత్తో అయినా పెట్టుకోవచ్చు. దాన్ని ప్రాపర్గా హోల్డ్ చేయండి, లేకపోతే బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడండి నేను చేతి మీద ఎలా పెడుతున్నాను. ఇది చాలా సింపుల్ ట్రెడిషనల్ డిజైన్ అండి. నేను చాలా సింపుల్ డిజైన్ పెట్టాను, దాన్ని కడిగేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగా పండిందండి, మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎస్ఆర్కే హోమ్ ఛానల్.